ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వయసు మీద పడి రాజకీయ కక్షపూరిత వైఖరి అవలంబించడం వారి స్థాయికి సరి కాదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, జాబితాపూర్ సర్పంచ్, హప్సీపూర్ సర్పంచ్, జడ్పీ చైర్మన్, కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ నాయకులపై విజిలెన్స్ కమిటీ జిల్లా అధికారులకు హుకుం జారీ చేయడం బాధాకరమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ సర్పంచ్లు ఉన్న చోట్ల సైతం అభివృద్ధికి తాము సహకరించామని గుర్తు చేశారు. బిల్డ్ షాపులు, మద్యం పాలసీపై అనునిత్యం గతంలో విమర్శించిన జీవన్ రెడ్డి గారు, 60 రోజుల్లో ఎన్ని బిల్డ్ షాపులు మూసివేయించారు చెప్పాలని అన్నారు. 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలపైనే మాట్లాడుతున్నారని, అన్ని హామీలు అమలు చేస్తారా చేయరా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నేడు రోజుకు 6,000 క్యూసెక్ల నీరు సముద్రం పాలవుతుందని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యులైన మాజీ మున్సిపల్ చైర్మన్ మహిళా అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రమణ గారు ఎమ్మెల్యే ఉండి, రమణ గారు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున బీఆర్ఎస్ పొత్తుతో గెలిచి నాకున్నంత సంవత్సరం వరకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పైన కానీ లేదా అడ్డగోలుగా మాట్లాడడం చేయలేదు. ఈ మధ్యకాలంలో జీవన్ రెడ్డి గారు వయసు ఎక్కువై సీనియర్ అయి ప్రతిదానికి కూడా ప్రజాప్రతినిధులకు మా ప్రజాప్రతినిధులకు ఇబ్బంది పడే విధంగా గతంలో గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారి కుటుంబంపైన తిప్పనపేటలో కావచ్చు, జాబితాపూర్ సర్పంచ్ వారిపైన కూడా ఇట్లా చెప్తా పోతే కొన్ని కేసులు పెట్టడం, అధికారులను పిలిపించి మాకు మద్దతు చేసిన వాళ్ళ పైన విజిలెన్స్ ఎంక్వైరీలు అని లేదా ఇంకేదో అని చెప్పి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సమాచారం చాలా దురదృష్టకరం. గతంలో కూడా స్కూల్ బాగా చేయాలని చెప్పి పర్మిషన్ తీసుకొని తిప్పనపేటలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాటిపైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించారు. మొన్న హప్సీపూర్ సర్పంచ్ పైన అక్టోబర్ 13 నాడు అక్కడ దురదృష్టమైన సంఘటన, అక్కడ ఏదో పిల్లలు కొట్లాడుకోవడం, గతంలో వారి కుటుంబంలో ఏ సమస్య ఉందో ఆత్మహత్య అనేది దాని పరిష్కారం కాదు. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే దానిపైన సర్పంచ్ గారి పైన కంప్లైంట్ ఇప్పించడం అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు, అప్పుడున్న పోలీస్ అధికారులు ఈనాడు కూడా అరెస్ట్ చేయక విచారించి పంపించి మళ్ళీ ఇప్పుడు కేసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది మారు రాజేశ్వరరెడ్డి గారు. అదేవిధంగా జాబితాపూర్ సర్పంచ్ పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఎప్పటి నుండో కంప్లైంట్ చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒత్తిడి తీసుకొచ్చి అధికారులతో సస్పెండ్ చేస్తే కోర్టు నుంచి స్టే తీసుకొచ్చుకున్నారు. ఇవాళ నేను జీవన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నాను, మీ ప్రభుత్వ హయాంలో కావచ్చు, మీ అనుచరులు కావచ్చు, మిగతా ఇంకా మీకు అత్యంత సంబంధం ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే అంత సత్యులుగా మీ రెస్పీలు లేవని వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళకు, మీ పార్టీ వాళ్ళు కానీ మీ బంధుమిత్రులకు కానీ ఉన్న కాడ రైతులది కటింగ్ కానీ సీఎం మాత్రం జరగలేదా? ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉన్నారు, ఉదాహరణకు అల్లిపూర్ సర్పంచ్ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నవాడు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుగా ఆ సర్పంచ్ గారికి మా చేతుల మీద ఇచ్చాం. ఏనాడు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. పొలాసమి సర్పంచ్ ఉన్నారు, తిమ్మాపూర్ సర్పంచ్ ఉన్నారు, పొరల సర్పంచ్ ఉన్నారు, నిధులు మంజూరు చేసాం, బిల్లులు వచ్చే విధంగా చూసాం, కానీ వాళ్ళు చేసిన ప్రతి పని మీద ఎంక్వైరీ ఏమనుకుంటాం ఎక్కడ కూడా లెటర్ ఇవ్వలేదు. మీరు ఇవి మారి గతంలో మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు మద్యం మీద మాట్లాడరు, బెల్ట్ షాపులు బంద్ చేస్తాం, బిస్కీలు బీర్లు అమ్మిన ఆదాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. జీవన్ రెడ్డి గారికి 60 రోజుల దగ్గరికి వచ్చింది, మీరు ఎన్ని బెల్ట్ షాపులు బంద్ చేయించారో చెప్పండి. తగ్గింది మీరు వచ్చిన తర్వాత మద్యం మీద ఎంత ఆదాయం తగ్గిందో చెప్పాలి. గతంలో ఏం చెప్పారు మీరు? మద్యం మీద ఆదాయం పెంచుకున్నారు, ప్రభుత్వాన్ని నడిపినారు. ఈ 60 రోజులలో ఎన్ని బెల్ట్ షాపులు బంద్ చేయించారు జగిత్యాల నియోజకవర్గం సార్? బయట అవసరం లేదు, మీరు రాష్ట్ర స్థాయి నాయకులు, మీకు తగిన గౌరవం ఇస్తాం, తప్పకుండా ఇస్తా.
మీరు ఇలా శాసన మండలి నాలుగు జిల్లాలకు మూడు జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తాం. ఎక్కడెక్కడ మీరు బెడ్ షాపులు బంద్ చేస్తారో చెప్పాలి. ఇవాళ 420 హామీలు ఇచ్చారు, కానీ ఓన్లీ 6 గ్యారెంటీలు అంటారు. దీని మీద కూడా స్పష్టత ఇవాళ జగన్ రెడ్డి గారు ఇంకా 6 గ్యారెంటీలు వేస్తారా? మిగతా మీరు నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇస్తానన్నారు, ఆడపిల్లలు కాలేజీకి పోతే కరెంటు స్కూటీ ఇస్తానన్నారు, దళిత బంధు 10 లక్షలు అంటే దళితులకు గిరిజనులకు 12 లక్షలు ఇస్తానన్నారు, విద్యార్థులు పదవులు పాస్ అయితే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పదవులు పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, ఇంకా 5 లక్షలు దానికే చెప్పారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏమిస్తున్నారు, ఎప్పటికీ ఇస్తున్నారు చెప్పాలి. మీరు మొన్న జరిగిన ఒక మీటింగ్ లో మా రైతు నాయకుడు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారంటే మీ లెక్క 4 ఏళ్ళు కాదు ఒకటేసారి చేస్తాం 7 ఏళ్ళు అన్నారు. ఎస్ చేయండి పర్వాలేదు, ఈ బడ్జెట్ లో 8,000 కోట్ల రుణమాఫీ చేయాల్సింది ఉందో 8,000 కోట్ల ఈసారి బడ్జెట్ లో పెట్టించి సంవత్సరం లోపల చేయండి. మీరు వాస్తవానికి 2023 డిసెంబర్ 9 ఇస్తానని ప్రభుత్వం ఇట్లా రాగానే అట్లా చేసేస్తామన్నారు. మళ్ళా 9 లక్షలు చేస్తారా డిసెంబర్ 9? చేసేది ఉంటే 8,000 కోట్ల రుణమాఫీ చేయాలి రైతులందరకు, దాన్ని బడ్జెట్ లో పెట్టేయండి. పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి కేటీఆర్ గారు మహిళల పక్షాన ప్రయాణికుల పక్షాన ఆలోచించి మాట్లాడేవారు, కానీ మహిళలను కించపరచాలనే ఎలాంటి భావన కూడా వారికి ఉండదు. మరి పెట్టినట్టయితే మీరు ఫ్రీ బస్సు పెడితే పూర్తిగా గ్రామాలలోకి సరిపడే అన్ని బస్సులు వేయాలి. మారుమూల ప్రాంతాలలోకి కొన్ని సందర్భాల్లో బస్సులు వెళ్ళకపోతే ఆటోల ద్వారా వారు ఆ ప్రయాణాన్ని గమ్యం చేరుకునే వరకు ప్రయాణాన్ని కొనసాగించేవారు. మరి ఈనాడు బస్సులు సరిపడా వేయరు. అదేవిధంగా ఆటో ఈ మన బస్సులు ఎక్కిన మహిళలు ఇబ్బంది పడుతున్నారని కానీ మాట్లాడమే జరిగింది తప్ప ఎవరిని కూడా కించపరచాలని చెప్పేసి కేటీఆర్ గారు కానీ మా యొక్క పార్టీ కానీ ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడారు. మీరు ఏ విధంగా మాట్లాడుతుండే ఉన్నట్టు నుండి చూస్తూనే ఉన్నాం. అప్పుడు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టుడు, మా నాయకులను తిట్టుడు, ఇప్పుడు కూడా అట్లనే వ్యవహరిస్తూ ఉన్నారు. మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే నిజంగా కూడా రాష్ట్రంలో అధికారం వచ్చి జగిత్యాలలో ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయినందుకు మీకు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే నిజంగా కూడా అక్కడ అధికారం ఉండే ఇంకా మాకు ఇక్కడ జగిత్యాలలో కూడా ఎమ్మెల్యే సీట్ కైవసం చేసుకుంటే బాగుండు ఓడిపోయిన ఆ భ్రమలో నిజంగా కూడా పిచ్చెక్కి ఎవరు మాట్లాడుతుండ్రో ఒకసారి మీరే మరణం చేసుకోవాలి, మీ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఫ్రీ బస్సు నేను నిన్న అటు తిప్పనపేట వెళ్తున్నప్పుడు శనివారం రోజు కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు అందరూ నిలిచి ఉన్నారు. ధర్మపురి బస్సు వస్తుండే, ఒక బస్సు అయిపోయింది ఆపమంటే ఆపుతలేదు డ్రైవర్, ఇంకో బస్సు వచ్చింది ఆపలేదు, 2 బస్సులు మిస్ అయినాయి. వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే మరి ఆ బస్సులు ఆపకపోవడం, అదేవిధంగా ఇంటికాడ ఉన్న తల్లిదండ్రులు మరి ఆడపిల్లల కోసం ఏ విధంగా ఎదురు చూస్తారు, వాళ్ళకు భద్ర అని చెప్పేసి వాళ్ళకు ఆపకుండా వెళ్ళిపోతున్నారు ఈనాడు బస్సును నడిపే ఈ ప్రభుత్వం. కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒక మహిళను భద్రంగా ఇంటికి సాగనంపే వరకు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మాట్లాడినారు తప్ప ఏదేమైనా కూడా ప్రజల సంక్షేమ ధ్యేయంగా మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందటి నుంచి ఉద్యమ కాలం నుండి కూడా ప్రజల బాగుల కోసం ప్రజల సంక్షేమం కోసమే గౌరవ ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ కవితక గారు కానీ ఇక్కడ మా శాసనసభ్యులు సంజయ్ అన్న గారు కానీ మేమందరం కూడా పార్టీ ఎప్పుడైనా కూడా ప్రజల సంక్షేమం కోసమే మాట్లాడుతుంది తప్ప వేరే విధంగా కాదు. నిజంగా మహిళలను అవమానించింది ఎవరంటే మీ కాంగ్రెస్ నాయకులే. గతంలో బతుకమ్మ పండుగ అప్పుడు ఏమన్నారు, గౌరమ్మకు బదులు లిక్కర్ పెట్టి ఆడతారేమో అని చెప్పేసి ఆ గౌరమ్మ తల్లిని మరి అందరు కూడా మహిళలు ఎంతో పవిత్రంగా కొలిసే ఆ గౌరమ్మను అవమానించి మహిళలను అవమానించిన స్థాయి మీదే అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు ఆ మహిళల గురించి మాట్లాడేది, మహిళల ప్రాధాన్యం గురించి మాట్లాడేది ఒక్కసారి
ఆలోచించుకోవాలి. ఈ మహాలక్ష్మి అనే పథకం పెట్టిర్రు, దాంట్లో ఫ్రీ బస్సు పెట్టడం కాదు, దాంట్లో 2500 ఉన్నాయి గ్యాస్ సిలిండర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. మహాలక్ష్మి అనే పథకం సోనియమ్మ గారి జన్మదిన సందర్భంగా మేము ఇచ్చిన మంచి పథకం, మంచి మీరు సంబరపడు కాదు, ఆ బస్సులో ఎక్కిన ప్రయాణికులు మరి సంతోషంగా ఉన్నారా లేదా అది చూడండి. మేము ఏదైనా కూడా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు. మీరందరూ కాంగ్రెస్ నాయకులు ఎందుకో అధికారం వచ్చిన తర్వాత మీరే ఉలిక్కి పడుతున్నారు, మేము కాదు. ఎందుకు ఇంతెంత ఏమేమి పడుతున్నారో అర్థమైతే లేదు. పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసే విధంగా మీరు ప్రయత్నం చేయండి తప్ప, మరి శాసన సభ స్థానాన్ని నేను ఇక్కడ కోల్పోయినా, మరి నాకు ఊళ్ళల్లో నాకు వీళ్ళు ఓట్లేయలే, వాళ్ళు పనిచేయలేరు అని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టించడం కాకుండా నిజంగా కూడా మీరు ఏదైతే అమలు చేస్తున్నారో ఈ 420 స్కీమ్స్, 6 గ్యారంటీలు, ప్రజాపాలన అని చెప్పేసి ఇవన్నీ ఏం చేసారో ఇవన్నిటినీ కూడా అమలు చేసే విధంగా పూర్తి స్థాయిలో ప్రతి గడపకు అందే విధంగా చేయండి తప్ప, అది నిజంగా మీకు టార్గెట్ వర్క్స్ ఏమున్నాయో అవి టార్గెట్ చేయండి. మా యొక్క ప్రజాప్రతినిధులు కానీ పార్టీని కానీ నాయకులను మాత్రం కించపరిచి వాళ్ళని టార్గెట్ చేసిన పద్ధతి కాదు. ప్రజల తీర్పును శిరస మేము గౌరవిస్తూ ఉన్నాం అని చెప్పేసి వినమ్రంగా కూడా మా కేటీఆర్ గారు ప్రభుత్వం పార్టీ ఒప్పుకున్నది కాబట్టి మీ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మీరు ఏదైనా ప్రజలకు సంక్షేమం చేసేదానిపై అభివృద్ధిపై మీరు శ్రద్ధ పెట్టండి అని చెప్పేసి ఇతో పలుకుతూ ఉన్నాం.